నిన్న ఒక ఆయన ఇక్కడ ఉన్నాడు మన తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటాడు కేంద్రం ఏదో పైసలు ఇచ్చిందంట, మనం ఏదో పక్కదారి పట్టించినామంట, మళ్ళీ మాట కనీసం ఇంగితం సిగ్గు సిగ్గు విషయ పరిజ్ఞానం ఏదన్నా ఉండాలనే సోయి కూడా పాపం కిషన్ రెడ్డి గారికి లేదు. ఎందుకంటే మీరు తమ్ముళ్ళు, మీరు మాత్రమే కాదు మీరు వినడమే కాదు, రాష్ట్రంలో మీకు తెలిసిన ప్రతి తమ్ముడికి ప్రతి చెల్లెలకి చెప్పాలా, ఈ 8 ఏళ్ళు ఎవరి సొమ్ముతో చెల్లెలతో ఎవరు కులుకుతున్నారో తెలంగాణ ప్రజలు, దేశంలోని ప్రజలకు కూడా తెలవాల. ఈ 8.5 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మార్చి కాడికే మనం తెలంగాణ ప్రజలుగా ప్రత్యక్ష పన్నుల రూపంలో పరోక్ష పన్నుల రూపంలో మనం కేంద్ర ప్రభుత్వానికి మొత్తం కట్టింది 3,68,000 కోట్ల రూపాయలు. ప్రజనో పరోక్షంగానో అంటే ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ, ఇతరత్ర అన్నీ కలిపితే 3,68,000 కోట్ల రూపాయలు మనం కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీకి కట్టినాం. మనకెంత వచ్చింది వెనక్కి తిరిగి అంటే 3,68,000 కోట్ల రూపాయలు కడితే మనకు తిరిగి వచ్చింది కేవలం 1,68,000 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే ఎంత ఇంకా మనకు బాకీ ఉన్నారు, ఇంకా 2,00,000 కోట్లు మనకే వాళ్ళు బాకీ ఉన్నారు. కానీ సిగ్గు లేకుండా వచ్చి కేంద్ర మంత్రి ఇక్కడ ఉండే 4 సన్నాసి ఎంపీలు నోటికి వచ్చినట్టు వాగుతారు తెల్లారు లేస్తే. ఎవరి సొమ్ముతో అవుతున్నారో కనీసం అవగాహన లేదు, ఇంగితం లేదు, కనీస విషయ పరిజ్ఞానం లేదు. నోటికి వచ్చిన పనికి మాలిన వాగుడు వాగమంటే మాత్రం కేసీఆర్ గారి మీద దుర్భాషలాడడం, తెల్లారు లేస్తే బూతులు మాట్లాడటం, పనికి మాలిన పంచాయతీలు పెట్టే ప్రయత్నం చేయడం, మతం పేరుతో రాజకీయం చేయడం తప్ప తెలంగాణకు పనికొచ్చే ఒక్క పని చేసే ముఖం మాత్రం లేదు. నేను సూటిగా అడుగుతా ఉన్నా ఈరోజు మాట్లాడే భారతీయ జనతా పార్టీ 48,000 కిల్లలు కేంద్రంలో ఉండే మంత్రులను, కేంద్రంలో ఉండే ఇతర సేనల రూపంలో నాయకులను ఎవరి సొమ్ముతో ఎవరు కులుకున్నారు, తెలంగాణ సొమ్ముతో తెలంగాణ 8 ఏళ్లలో కట్టిన 3,68,000 కోట్ల రూపాయలతో వెనుకబడ్డ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఇంకో ప్రదేశ్ కావచ్చు, అక్కడ ఈ పైసలు అక్కడ వాడుతున్న మాట వాస్తవం కాదా? తెలంగాణ 3,68,000 కోట్ల రూపాయలు కట్టింది వాస్తవం కాదా? వెనక్కి వచ్చింది 1,68,000 కోట్ల వాస్తవం కాదా? మేము చెప్పేది అబద్ధమా? మేము చెప్పేది అబద్ధమైతే, నేను చెప్పింది తప్పైతే నా మంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయడం కూడా నేను సిద్ధంగా ఉన్నా. అదే కనుక మీరు కనుక నేను చెప్పింది తప్పని ప్రూవ్ చేయకపోతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు నీ పదవికి రాజీనామా చేయడం పక్కన పెట్టు, అది నీకు చాతగా కాదు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేయలేని అసమర్థుడివి, దద్దమ్మవి నువ్వు. నువ్వు కేంద్ర మంత్రి పదవి వదులుకుంటావని నేను అనుకోను, కానీ కనీసం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి ధన్యవాదాలు చెప్పే సంస్కారం నీకుందా అని నేను అడుగుతా ఉన్నా. నీకు లేని మాటలు, నీతి లేని మాటలు ఈరోజు ఒక్కసారి దయచేసి ఆలోచించేయండి. ఎవరు సమర్థుడు ఎవరు అసమర్థుడు ఆలోచన చేయండి. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ వచ్చినాడు మన తలసరి ఆదాయం, రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం 1,24,000 రూపాయలు. ఈ రోజు రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం 2,78,000 రూపాయలు. ఇది నేను చెప్తున్న లెక్క కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తున్న లెక్క. మన రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం కేసీఆర్ నాయకత్వంలో 2,88,000 రూపాయలు. మరి దేశం యొక్క తలసరి ఆదాయం నరేంద్ర మోడీ నాయకత్వంలో 1,49,000 రూపాయలు మాత్రమే. అంటే మనలో సగం. మరి ఎవరు సమర్థుడు ఎవరు అసమర్థుడు? ఇంకొక ఆయన ఉన్నాడు పనికి మాలిన మాటలు మాట్లాడుతూ ఉంటాడు బీజేపీ ఆయన, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటాడు. నేను అడుగుతా ఉన్నా సన్నాసిని, మోడీ వచ్చిన్నాడు కేంద్రీ ప్రధానమంత్రి అయినాడు, ఆ రోజు దేశం యొక్క అప్పెంత, ఈ రోజు ఎంత అప్పు? కంపెనీలు హరిదారం ప్రీతులు దారి మళ్లిస్తున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం కేంద్రం నిధులు ఇస్తే వాటిని దారి మళ్లించారు. కేంద్రం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు చేయాలని ప్రయత్నం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తలేదు. మేము కట్టిన పైసలు తీసుకుపోతుంది, కేంద్రం తీసుకుపోతుందని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు
నువ్వు కాదు మీ అయ్యరావల చర్చకు సిద్ధం మీ నాయనని రమ్మని చెప్పు రాజీనామా పత్రం పట్టుకొని రమ్మని చెప్పు నిధుల విషయంలో కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చింది రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎన్ని నిధులు ఇచ్చింది కేంద్రం తెలంగాణ రాష్ట్రంలో ఏ సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు పెడుతుంది ఏ విధంగా బతుకులు నాశనం చేస్తుందో చర్చించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధం మీ నాయనని రమ్మని చెప్పు రాజీనామా పత్రం పట్టుకొని అనేక సందర్భాల్లో మా పేదల నేత అమిత్ షా గారు స్పష్టం చేశారు నేను స్పష్టం చేసినా మరి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో ఆధారతో సహా కేంద్రం ఏమిస్తున్నది మీరేమిస్తున్నారో అనేక సందర్భాల్లో స్పష్టం చేశాం ఆ రోజు సవాల్ చేస్తే తోక ముసుకొని పారిపోయి మళ్ళీ మళ్ళీ ప్రజల దృష్టి మళ్లించడానికి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది ఇప్పటికైనా చెప్పండి కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చింది ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి చెప్పడానికి మేము సిద్ధం ముందుగా మీరు స్పష్టం చేయండి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి టీబీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చింది తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది అభివృద్ధి గురించి ముందు మాట్లాడండి రాజకీయాల తర్వాత ప్రజలు ఇబ్బందులు ఉన్నారు ప్రజలు కష్టాలు ఉన్నారు అప్పులు ఉన్నారు ప్రజలు ఇవాళ మీరు ఇచ్చేది కేవలం ఆసరా రైతు బంధు ఈ రోజు రైతు బంధు వేస్తే బ్యాంకులు కరియేసుకున్న రైతు బంధు పైసలు అప్పుల పేరుతోని రైతు బంధు మీరు అకౌంట్ వేస్తే బ్యాంకులు కరియేసుకున్న ఏ రైతు మిగులుతున్న పైసలు రైతు బంధు పైసలు రుణమాఫీ చేస్తా అని మీ నాయన చేయకపోవడం వల్ల ఇవాళ రైతు బంధు పైసలు బ్యాంకులు కరియేసుకున్నారు రైతులు సొంత పైసలు అకౌంట్లో వేసుకుంటా కూడా ఇలా వడ్డీల పేరుతోని బ్యాంకులు కరియేసుకుంటున్నారు రుణమాఫీ చేస్తా అని చేయకపోవడం వలన చర్చించడమే సిద్ధం కేవలం ఆసరా పెన్షన్లు రైతు బంధు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లాంటి నాలుగైదు సంక్షేమ పథకాలు రాష్ట్ర ఆదాయ మంది ఇలా లిక్కర్ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 40,000 కోట్ల ఆదాయం వస్తుంది లిక్కర్ ద్వారా నువ్వు ఇచ్చే ఈ సంక్షేమ పథకాలకు తిప్పితిప్పి కొట్టే కేవలం 20,000 కోట్లు 30,000 కోట్లు మాత్రమే ఇంకా 10,000 కోట్లు మిగులుతున్నాయి ఇతర రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు కట్టే పన్ను ఏమవుతుంది ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎందుకు అభివృద్ధి చెందలేదు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వచ్చింది ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వచ్చింది పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వచ్చింది అభివృద్ధి ఎందుకు కుంటుపడుతున్నది ఒక్కొక్క వ్యక్తి పేరు 120,000 అప్పు ఎందుకైంది వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో మన ప్రజలు కట్టే పన్ను ఏమిందో జాడాలి ఇంతవరకు కనీసము వివరాలు లేవు ఇంతవరకు కూడా ప్రతిసారి కేంద్రాన్ని విమర్శించడం కేంద్రాన్ని బదిలాం చేయడము మోడీ గారిని తిట్టడము దీని ద్వారా ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం ఇవాళ టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది కాబట్టి దయచేసి ఆలోచించండి ప్రజలు బీజేపీ కార్యకర్తలు ఆలోచించాలి మన శక్తివంతంగా తయారు కావాల్సిన అవసరం ఉంది ఇంకా అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది అధికారం కోసం కాదు పేద ప్రజల కోసం అనేక మంది నాయకులు ఇవాళ చాలా మంది నాయకులు చూస్తున్నారు ఇవాళ వాళ్ళందరూ కళలు కన్నారు రామరాజ్యం రావడం తెలంగాణ రాష్ట్రంలో రజాకల రాజ్యం వచ్చింది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రజలు కష్టాలు ఉన్నారు వాళ్ళ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తుంటే అనేక సందర్భాల్లో ప్రజా సంగ్రామ యాత్ర చేస్తుంటే చాలా మంది ప్రజలు ఇబ్బంది చెప్పుకున్నారు భరోసా యాత్ర చేస్తుంటే అనేక మంది ప్రజలు కష్టాలు చెప్పుకునే ప్రయత్నం చేశారు ఇటువంటి ప్రజల్లో ఇబ్బంది పరిస్థితుల్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు